రేవంత్ రెడ్డి నవంబర్ తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించాడు వ్యక్తిగత జీవితం కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మేనకూడలు గీతతో ఇతనికి వివాహమైంది హైదరాబాద్ లో వీరి కుటుంబం స్థిరపడింది ఈ దంపతులకు ఒక కుమార్తె నైమిషారెడ్డి ఉంది రాజకీయ జీవితం విద్యార్థి దశ నుండే రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు హైదరాబాద్ ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీతో పాటు ఆర్ఎస్ఎస్ లో కూడా చురుగ్గా పనిచేశారు నారాయణగూడలో ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చాక తమ్ముడికి అప్పగించారు రెండు వేల నాలుగులో తెరాసాలో చేరి కలబకుర్తి టికెట్ ఆశించాడు టికెట్ దక్కకపోవడంతో రేవంత్ రెడ్డి రెండు వేల ఆరులో మిచ్చిల్ మండలం జడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి ఆయన వేల ఏడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంకల్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గురునాథ్ రెడ్డిపై విజయం సాధించాడు ఆయన పదిహేడు మధ్య టీడీఎల్ఫీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నాడు రెండు వేల పదిహేను మే పదిహేనున రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారు కూతురు పెళ్లి సమయంలో అరెస్టు చేయడం వల్ల నీ అంతు చూస్తా కేసీఆర్ అంటూ సవాలు విసిరారు ఆయన రెండు వేల పదిహేడు అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు రేవంత్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు ఆయన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు రేవంత్ రెడ్డిని తెలంగాణ పిసిసిసి అధ్యక్షుడిగా రెండు పార్టీ నియమించింది రేవంత్ రెడ్డి రెండు ఇరవై ఒకటి జులై ఏడున తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేసి సీనియర్స్ నుండి సహకారం లేకపోయినా పనిచేసి అధికారంలోకి తెచ్చారు ఆయన సేవలను గుర్తించిన అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది తెలంగాణ రాష్ట్రం వలె దోచుకోకుండా రాష్ట్రం అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి పనిచేయాలని టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జాగృతి పత్రికలో ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర రెండవ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు